నమస్కారం. వర్ధన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ మాధురి వర్ధన్. సంపద సంతోషమో అయితే శాశ్వతంగా ఉండాలనుకుంటాం, అదే గాయాలు వ్యాధులు అయితే వెంటనే తగ్గిపోవాలనుకుంటాం. కాకపోతే కొన్ని వ్యాధుల ధోరణి అందరూ అనుకునేదానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా సైనసైటిస్ లాంటి వ్యాధులు సకాలంలో సరైన చికిత్స ఏది అందకపోతే జీవితకాలం అంతా వేధిస్తాయి. సమస్య ఏంటంటే పాశ్చాత్య వైద్య విధానాలకు మనం బాగా ప్రభావితం అయిపోయాం. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చినా పర్వాలేదు కానీ తక్షణమే తగ్గిపోతే చాలు అనే ఆలోచన విధానం ఆధునిక వైద్య విధానాలకు ఉంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చినా పర్లేదు కానీ తక్షణమే ఉపశమనం లభిస్తే చాలు అని పేషెంట్ కూడా అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ తరహా వైద్య విధానాలు బాగా చెల్లుబాటులో ఉన్నాయి. ఎంత ఆధునిక వైద్య విధానమైనా మూలాలు తెలియకుండా చేస్తే ఎలా సత్ఫలితాలను ఇస్తుంది? అన్నం తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే కొంత భరించవచ్చు, నీళ్లు తాగడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఎలాగోలా కొంత తట్టుకోవచ్చు, కానీ అన్నిటికంటే ప్రాణప్రదమైన శ్వాసక్రియలో ఇబ్బంది ఉంటే ఏమిటి చేయడం? సమస్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ మళ్ళీ రావడం, పలుమార్లు ఆ పరిస్థితి ఎదుర్కోవడం, ఇది సమస్యే కదా. వాయువాహికలో వాపు రావడమే కదా సైనసైటిస్ అసలు సమస్య. వాతావరణ కాలుష్యాలు, పుప్పొడి, కంపనం పుట్టించే అంశాలు, రసాయనాలు, వైరస్, బ్యాక్టీరియాలతో తలెత్తే ఇన్ఫెక్షన్లు సైనసైటిస్కి ఇవే కారణం. సాధారణమైన అవగాహన, కానీ వాటి బారిన పడిన వారందరికీ సైనసైటిస్ సమస్య రావడం లేదు కదా. శరీరం ఆరోగ్యాన్ని చక్కదిద్దటం మౌలిక ధర్మంగా భావిస్తుంది. సహజంగా సైనస్ గదుల్లోకి చిన్న రంధ్రం నుంచి నిరంతరం గాలి వెళ్తూ ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ రంధ్రాలు మూసుకుపోతే గాలి వాటిలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఇదే కారణంగా సైనస్ గదుల్లోని ద్రవాలు బయటకు రావడం కూడా జరగదు. ఫలితంగా ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. తలనొప్పి, ముఖమంతా కందిపోవడం, దంతాల నొప్పి, వీటితో పాటు కొంతమందికి జ్వరం కూడా రావచ్చు. కొందరికి ఇతర లక్షణాలలో గొంతు నొప్పి, ముక్కులోంచి వచ్చే ద్రవాలు రంగు మారిపోవడం, ముక్కు దిబ్బడ వేయడంతో దగ్గు కూడా రావచ్చు. కొందరికి ముందుకు వంగినప్పుడు తలంతా భారంగాను తీవ్రమైన తలనొప్పిగాను అనిపిస్తుంది. కొన్ని రకాల అలర్జిక్ సైనసైటిస్లో కళ్ళు దురద పెట్టడం, అదే పనిగా తుమ్ములు, ఇవి కూడా రావచ్చు. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఆయుర్వేద మూలికలతో ఇచ్చే శమన చికిత్సలతో పాటు స్నేహనం, స్వేదనం, నస్యం, వమనం, విరేచనం వంటి చికిత్సలు ఉంటాయి. ఈ వైద్య చికిత్సలు తీసుకుంటున్న క్రమంలో చల్లని పదార్థాలకు, చల్లని వాతావరణానికి దూరంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఈ జాగ్రత్తలతో పాటు ప్రాణాయామం కూడా చేస్తే సమస్య మరోసారి తలెత్తే అవకాశమే ఉండదు.